నమస్తే తెలంగాణ ప్రజలు ఎలక్షన్లకి ముందు ఎలక్షన్ల తర్వాత ఒకే ఒక్క అంశం పైన ప్రధానంగా చర్చించుకుంటున్నారు కాళేశ్వరం కాళేశ్వరం మీద విచారణ జరుగుతుందా కాళేశ్వరంలో దోపిడీ చేసిన దొంగలందరినీ జైలుకు పంపిస్తారా అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఇందులో ప్రభుత్వం మారింది లోపలేస్తామన్నారు వేసే అవకాశం ఉందా కాళేశ్వరం ఏటీఎం అన్నారు కేంద్రంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ మధ్యకాలంలో ఏదో ఒక హడావుడి నడుస్తున్నది సిబిఐ ఎంటర్ అయింది సిబిఐ మొన్న కోర్టులో పిటిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పులు ఇచ్చినాయి దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది మేము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది అని కోర్టులో పిటిషన్ వేసినాయి ఇంకొక వైపున ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ మారి వాళ్ళు ఏర్పడ్డ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు కానీ కేవలం మేడిగడ్డకే పరిమితం అవుతున్నారు ఎక్కడ మెగా కృష్ణారెడ్డి పేరును రేవంత్ రెడ్డి ఎత్తట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తట్లేదు అక్కడున్న బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు ఇక కేసీఆర్ ఎట్లాగో మాట్లాడాడు ఎందుకంటే మొత్తం పాత్రధారి సూత్రధారి కర్త కర్మ పెద్ద దోపిడీదారుడు ఆయనే కాబట్టి ఈ దోపిడీ పైసలన్నీ మొట్టమొదట చేరింది ఎక్కడ మెగా కృష్ణారెడ్డి దగ్గరికి చేరినయి ఇక్కడ ఎందుకు నేను ఈ టైటిల్ పెట్టినా కాళేశ్వరం చదరంగమని అసలు దొంగలని పట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇదొక చెస్ గేమ్ లాగా కనబడుతున్నది అందరూ ఒకే తాను ముక్కలై ఈ గేమ్ని నడిపిస్తూ ఉన్నారు అందుకే మనం ఎప్పటికప్పుడు వీళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న దాంట్లో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నా ఈ కాళేశ్వరం చదరంగంలో మనం గమనించాలా మేధావులంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఏం జరుగుతున్నది దీంట్లో ఈ లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్టుకి దీని వెనకాల మళ్ళీ పెద్ద చరిత్ర ఉన్నది మీరు ఏదో ఈ ప్రాజెక్టు దీని వెనకాల లక్ష లక్ష కోట్లు ఇవి పోయినాయి అక్కడితో అయిపోలే ఆ లక్ష కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు ఆ లక్ష కోట్లతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు ఆ లక్ష కోట్లను ఏ విదేశాలకు తరలించారు దీని వెనకాల మళ్ళీ పెద్ద హిస్టరీ ఉంది అంటే మొత్తం వ్యవస్థ వ్యవస్థనే నాశనం చేసినారు నాకు తెలిసి దేశంలోనే ప్రపంచంలోనే ఇట్లాంటి దరిద్రమైన పని ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు సో చాలా పగడ్బందీగా చేసుకుంటూ పోయిండు గవర్నమెంట్ మారింది నెక్స్ట్ ఏం జరగబోతున్నది అసలు ఎవరిందులో పాత్రధారులు ఎవరిందులో సూత్రధారులు ఎందుకు ఇంత పెద్ద స్కామ్ జరిగినా దీని మీద విచారణ జరపడానికి ముందుకు వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నారు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాళేశ్వరం చదరంగం చెస్ గేమ్ లాగానే ఉన్నది ఇది ఒక్కసారి నేను ఒక చిన్న డ్రాఫ్ట్ తయారు చేసిన అందులో ఎవరెవరు ఎవరి తప్పులు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఎవరెట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు వ్యవహరిస్తూ అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా కాళేశ్వరం చదరంగం అన్న దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఎవరెవరు ఎట్లా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది మెగా కృష్ణారెడ్డి పాత్ర ఏంది రెండోది వ్యాస్కో పాత్ర ఏంది రిటైర్డ్ ఇంజనీర్ల పాత్ర ఏంది సెంట్రల్ వాటర్ కమిషన్ పాత్ర ఏంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వీళ్ళు దాదాపు అరవై వేల కోట్ల లోన్లు ఇచ్చారు ఎట్లు ఇచ్చారు ఈడీ ఏం చేస్తున్నది సిబిఐ ఎంటర్ అవుతానంటున్నది కారణం ఏంటి తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంది కేంద్రంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణ కాంగ్రెస్ ఏంది దాంతోపాటు దు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏంది సో ఒక పన్నెండు అంశాలతో కూడిన ఒక 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 కా ఒక ఈ చదరంగాన్ని నేను తయారు చేసిన దీంట్లో ఓవరాల్గా అల్టిమేట్గా ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజల యొక్క మనోగతం ఏంది సో కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఈ ఈ దీన్ని తయారు చేయడం జరిగింది నేను తర్వాత రాబోయే రోజుల్లో ఎక్స్పర్ట్స్ ఎవరన్నది నేను చెప్తాను కానీ ఇప్పుడు నేను చెప్పలేను సో ఎనీవే ఈ ఈ యొక్క అంశాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో చిన్న గ్రాఫ్ ఒకటి ఒక ఒక లైన్ ఒకటి రాసుకుందాం ఇక్కడ ఏంటి కాళేశ్వరం చదరంగం ఓకే ఈ చదరంగంలో టోటల్గా ఈ ప్రాజెక్టు కట్టింది దీనికి రూపకల్పన డిజైన్ చేసింది కేసీఆర్ ఓకే కేసీఆర్ ఇందులో మొత్తం ఫస్ట్ ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి టెండర్లు పిలిచి ఫస్ట్ పైసలన్నీ వచ్చి ఎక్కడ చేరుతాయి మెగా కృష్ణారెడ్డి అనే ఈ బడా తెలంగాణకి పట్టిన శని ఇగో ఈ కాంట్రాక్టర్ దగ్గరికి పైసలు వచ్చి చేరుతాయి ఇక్కడ మనం ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాం ఈ చదరంగంలో ఎవరెవరి గేమ్ ఆడుతున్నారు సి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు వై రేవంత్ రెడ్డి పేరు రాస్తున్నాం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయనే రూల్ చేస్తున్నారు కాబట్టి సో రేవంత్ రెడ్డి దెన్ ఇక్కడ నరేంద్ర మోదీ ఎందుకు వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి బాధ్యులు వీళ్ళంతా అంటే వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు కాబట్టి సో ఇక్కడ లింక్ ఏంటి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డిలో ఇక్కడ మళ్ళీ రెండు ఉంటాయి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్ దెన్ నెక్స్ట్ ఇక్కడ బీజేపీలో తెలంగాణ బీజేపీ సెంట్రల్ బీజేపీ గేమ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది అని అని క్వశ్చన్ నన్ను అడిగిరనుకోండి క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ ఒకసారి చూడండి ఇప్పుడు రెడీగా ఉన్నది కాగ్ రిపోర్ట్ గవర్నర్ చేతిలో రేపు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల మొత్తం కేఆర్ఎంబి కేఆర్ఎంబి అని కొట్టకదొస్తున్నారు కానీ కాళేశ్వరము కాగ్ రిపోర్ట్ దీని మీద చర్చ జరగాలి ఇది తెలంగాణ ప్రజలను మొత్తం నిండా ముంచింది అన్న యాంగిల్ ఆలోచిస్తలేరు అది పొలిటికల్గా మనకు ఉపయోగపడుతుందన్న ఆలోచన కూడా చేస్తుంది చేస్తలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ సరే మాట్లాడదాం అయితే ఇక్కడ ఎవరెవరి పాత్ర ఏంటి మనం తెలంగాణ కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్గా ఎందుకు డివైడ్ చేసినాం బీజేపీని తెలంగాణ బీజేపీ సెంట్రల్ బీజేపీకి ఎందుకు డివైడ్ చేసినాం అంటే ఈ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తిని కేసీఆర్ పెట్టిందే మొత్తం ఈ వ్యవహారాన్ని ఈ మెగా కృష్ణారెడ్డి అందరినీ శాంతపరిచి ఎటువంటి అవినీతి జరిగినా ఎంత పెద్ద దోపిడీ జరిగినా సైలెంట్గా ఉంచే మనిషి మెగా కృష్ణారెడ్డి చేయగలుగుతాడా పని కాబట్టి ఆయన పెట్టుకున్నాడు సో మెగా కృష్ణారెడ్డి తన దగ్గరకు వచ్చిన పైసల్ని కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్లో వాళ్ళకి ఇటు బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టిండి కాబట్టి ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు సో నేను చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఇది 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 అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అందుకే నేను దీన్ని చదరంగా మన అంటున్నాను ఇంకా మిగతా వస్తాయి ఇందులో మీడియా వస్తుంది మిగతా చిన్న చిత్తకా పార్టీలు వస్తాయి ప్రశ్నించే వాళ్ళు వస్తారు వాళ్ళు అమ్ముడు పోతారు ఇవి ఈ రకరకాలుగా ఉంటాయి ఇక అవన్నీ కానీ మేజర్గా ఎవరైతే ఈ టోటల్ ప్రాజెక్ట్ మీద విచారణ జరపాల్సిన బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా ఇటు ఇటు రాష్ట్రం అటు కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ అండ్ సెంట్రల్ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ బీజేపీ అండ్ సెంట్రల్ బీజేపీ సో వీళ్ళు ఏ రకంగా ప్రజలని మోసం చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి కాళేశ్వరం చదరంగం కేసీఆర్ జుట్టు రేవంత్ చేతిలో ఆఖరి ప్రయత్నంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేసీఆర్ అంటే ఒకవేళ కాళేశ్వరం అవినీతి మీద పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లి విచారణ ఖచ్చితంగా చేయగలిగితే వందకి వంద శాతం ఈ కుటుంబం మొత్తం జైలు ఉంటుంది మెగా కృష్ణారెడ్డి జైల్లో ఉంటాడు కేసీఆర్ జైల్లో ఉంటాడు అది జరిగి జరిగే అవకాశం ఉందని చెప్పే ఇప్పుడు కేఆర్ఎంబి ఇష్యూ ఈ డ్రామానంతా నడిపించి కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ని తెర మీదికి రాకుండా ఆ చర్చని తెర రాకుండా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం అవినీతి చ చదరంగంలో సూత్రధారులు పాత్రధారులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్ ఏం చేసిండు కేసీఆర్ మొత్తం కాళేశ్వరం కుట్రకు అవినీతికి సూత్రధారి కేసీఆర్ఏ తుమ్మిడిహెట్టి నుంచి అవసరం లేకున్నా మేడిగడ్డకు మార్చిండు నలభై వేల కోట్ల నుంచి ఒక లక్ష యాభై ఆరు వేల కోట్లకు ప్రాజెక్టు ఖర్చును పెంచిండు కనీసం యాభై వేల కోట్ల అవినీతి బహిరంగంగానే జరిగింది మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కరప్షన్ ప్రాజెక్ట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ సగం మింగిర్రు సగం గోదావరి పాలు చేసిరు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్కు బహిరంగంగా షాలువా కప్పి సన్మానం చేయడం ద్వారా ఇరిగేషన్ ఇంజనీర్లందరికీ ఒక మెసేజ్ పంపించిండు కేసీఆర్ ఏమని మెగా చెప్పింది వినాలి లేకుంటే దండన తప్పదు అని ఇంజనీర్లందరూ మెగా కాళ్ళ దగ్గర సాష్టాంగం నమస్కారం చేసిరు అంటే ముఖ్యమంత్రే షాలువా కప్పిండారంటే ఇగో ఈయన కేసీఆర్ కాంట్రాక్టరు ఆయనకే అన్నీ వస్తాయి ఇగ మనం మాట్లాడడానికి అవకాశం లేదు మనం ఏం అడుక్కోవాలన్నా ఆ కాంట్రాక్టర్ని సబ్ కాంట్రాక్టర్లుగా అడుక్కొని తీరాల్సిందే సో మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు అందుకే మెగా కృష్ణారెడ్డికి షాల్వా గప్పి ప్రకటించిండు ఇగో రెడీ చేసినా అని తనే ప్రభుత్వం తనే ఇంజనీరు తనే కాంట్రాక్టర్గా వ్యవహరించిండు కేసీఆర్ దేశం మొత్తం ఎలక్షన్ ప్రచారానికి ఖర్చు భరిస్తా భరిస్తాను అన్నాడంటే దానికి కాళేశ్వరం అవినీతి సొమ్మే ప్రధాన కారణం ఏమన్నాడు రాజ్దీప్ సర్దేశాయ రాజు ప్రకటించింది కదా కేసీఆర్ని కలిసినప్పుడు అన్నతో చెప్పింది నన్ను ఒకవేళ ఆ ఇండియా కూటమికి యూపీఏకి మొత్తం చైర్పర్సన్గా నన్ను చేస్తే మొత్తం దేశంలో ఉన్న ఐదు వందలకు పైగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల ఖర్చును మొత్తం నేనే భరిస్తాను కేసీఆర్ ఎవడ ఎవడయ్య జాగిర్ ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ సంపాదించినాడు ఎక్కడి నుంచి వచ్చింది కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన అవినీతి సొమ్మే కేసీఆర్ ఖర్చు పెడదాం అనుకున్నాడు ప్రతి పార్టీలో తన కోవట్లను పెట్టిండు వాళ్లకు పెద్ద ఎత్తున కాళేశ్వరం సొమ్ము ముట్టింది ఎవ్రీ పార్టీ బీజేపీలో కోవట్లున్నారు కాంగ్రెస్లో కోవట్టు ఉన్నారు అన్ని పార్టీలో పెట్టిండు దేశం మొత్తం చక్రం దిప్పుదామని పథకం రచించాడు టీఆర్ఎస్ను గా మార్చాడు దేశంలో అధికారంలో ఉన్న పార్టీతో అంటగాగి కాళేశ్వరం లాంటి మరిన్ని ప్రాజెక్టులను దేశం మొత్తం కట్టి లక్షల కోట్లు వెనకేసుకుందామని పథకం వేసిండు తెలంగాణ సమాజం ఈ కుట్టలను తెలంగాణలోనే తెరదించింది కా ఏ కాలోజీ అన్న మాటలు ఇక్కడ నిజమైనవి ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలకి తరుముదాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొందబెడదామని రాజకీయంగా బొంద ఇక్కడనే కాళేశ్వరం అవినీతిని ఆధారాలతో కాగ్ నివేదిక బయటపెట్టింది ప్రస్తుతం అది గవర్నర్ చేతిలో ఉంది రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పుడు కాళేశ్వరం అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంది బయటపడడానికి ఛాయశక్తులా ప్రయత్నిస్తా అనడంలో సందేహం లేదు ఇప్పుడు బయటపడకుంటే కేసీఆర్ కుటుంబం అల్లుడు అందరూ జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే అని బాగా తెలుసు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఇప్పుడు తన మెదడును కరిగించే పనిలో ఉన్నాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న తన కోవర్ట్ల ద్వారా ఈ పని చేద్దామని కేసీఆర్ వ్యూహం వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎట్టి పరిస్థితిలో వెనుకాడడు అందుకే రేపు ఈ గవర్నమెంట్ కనుక ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ చేతిలో ఉన్న కాగ్ రిపోర్ట్ పైన చర్చ పెట్టాలి దాని మీద ఎంక్వైరీ జరగాలి ఓన్లీ మేడిగడ్డకే పరిమితం కాకుండా టోటల్ కాళేశ్వరం మీద విచారణ జరగాలి మెగా కృష్ణారెడ్డి నెంబర్ టూ కేసీఆర్ సూత్రధార అయితే మొత్తం కాళేశ్వరం అవినీతి సొమ్ము మొదట చేరింది మెగాష్ణారెడ్డికే తిరిగి ఆ డబ్బు చేరాల్సిన చోట చేర్చింది ఇక్కడి నుంచే డిజైన్ చేసిండు కాంట్రాక్టర్ని నియమించిండు షాల్వా కప్పిండు కాంట్రాక్టర్ అప్పగించిండు టెండర్లు అప్పగించిండు మొత్తం బిల్లులు బిల్లులు రిలీజ్ చేయడమే వెంట వెంటనే వెంట వెంటనే వితౌట్ డిపిఆర్ బిల్లులన్నీ రిలీజ్ అయిపోయినాయి ఖాతాలోకి మెగా కృష్ణారెడ్డి ఖాతాలోకి చేరింది అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటూ పోయింది మొత్తం కాళేశ్వరంలో డెబ్బై శాతానికి పైగా పనులకు కాంట్రాక్టరు ఈ మెగా కృష్ణారెడ్డి మిగతా పనుల్లో కూడా ఇతని జోక్యం ఉన్నది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పనులు ఇతని ద్వారానే జరిగినాయి కేసీఆర్తో కలిసి మొత్తం కాళేశ్వరం కుట్రకు తెరలేపింది ఈ మెగా సంస్థనే మొత్తం రాజకీయ వ్యవస్థను కాళేశ్వరం అవినీతి సొమ్ముతో నోరు ముయించింది ఇప్పటికీ ముయిస్తున్నది కూడా ఇతనే వంద శాతం అధికారులను అవినీతి డబ్బుతో కొనడం లేదా నోరు ముయించడం చేశాడు రజత్ కుమార్ లాంటి ఐఏఎస్ అధికారులను కుక్కలుగా చేసి ఆడించాడు ఫలక్నుమా ప్యాలెస్లో రజత్ కుమార్ తన బిడ్డ వివాహం ప్లేటు భోజనానికి ఇరవై వేల రూపాయలు పెట్టి చేపించాడంటే అది మామూలు ఐఏఎస్లకు సాధ్యమా ఇదంతా మెగా డబ్బే తెలంగాణ డబ్బే తన కూతురు పెళ్లికి ప్లేటు పదిహేడు ఇరవై వేల రూపాయల ప్లేటుతో ఫలక్నుమా ప్యాలెస్లో పెళ్లి చేసిండు ఐదు ఫైవ్ స్టార్ హోటల్ ఏమో బుక్ చేసిండు ఎవడి ఇదంతా మొత్తం దేశంలో ఎలక్షన్లను ప్రభావితం చేసే స్థాయికి కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో చేరుకున్నాడు అనడంలో అత్యయోక్తి లేదు ఇటు కాళేశ్వరంతో పాటు అటు ఆంధ్రాలో రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఇతను కాంట్రాక్టరే కాదు వేల కోట్ల అవినీతిలో కూడా ప్రధాన భాగస్వామి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులను అధికారులను మేనేజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కేసీఆర్ వెనక ఉండి ఈ ఆట మొత్తం నడిపిస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అన్న అంశంలో ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ అటు ఇటుగా తడపటాయించడానికి కారణం ఏంటంటే మన నుంచి దోపిడీ చేసిన సొమ్ము మెగా కృష్ణారెడ్డి చేతిలో ఉంది ఆ సొమ్ముతో ఆట ఆడిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలు సో ఇట్లా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకి మన తెలంగాణ డబ్బే పోతున్నది మన తెలంగాణ డబ్బే ఈ కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన సొమ్మే వివిధ రాష్ట్రాలకు పోతున్నది ఇప్పుడు ప్రతి నాయకుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి నాయకులు వచ్చి కేసీఆర్ ప్రగతి భవన్లోకి ఎందుకు వచ్చారు పైసల కోసమే ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కాళేశ్వరం పైసలే వ్యాస్కోప్ మూడోది వ్యాస్కోప్ ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వ రంగ సర్వే సంస్థ గతంలో తొమ్మిది హెట్టి వద్ద రిపోర్ట్ను తర్వాత అబ్బే తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేవు మేడిగడ్డ బెటర్ అంటూ కాళేశ్వరం రిపోర్ట్ను తయారు చేసిన సంస్థ ఇది అసలు టెండర్లలో పాల్గొనకుండా కొన్ని కోట్ల రూపాయల సర్వే టెండర్లను ఈ సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పజెప్పిందని కాగ్ రిపోర్ట్ ఆధారాలతో సహా బయటపెట్టింది దొంగ రిపోర్టు తయారు చేయడంతో పాటు అటు కేంద్రంలో ఉన్న పెద్దలతోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిడబ్ల్యూసి పిఎఫ్సి ఆర్ఈసీ లాంటి సంస్థలతో రాయబారం చేయడం దీని ప్రధాన బాధ్యత ఎవరిది సంస్థ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ ఇది దీన్ని కూడా పైసలు ఇచ్చి టోటల్గా మేనేజ్ చేశారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళ కాళేశ్వరం ఏటీఎం అన్న ఎక్కడి నుంచి వచ్చింది పర్మిషన్స్ ఇదంతా ఇగో ఈ సర్వే సంస్థలు చేసినాయి ఇప్పుడు వీళ్ళకి ఏం దొరికింది మరి మీరే ఇచ్చారు కదా అని వీళ్ళు ఈజీగా అనబడితే చూడండి ఎంత అందుకే దీన్ని అంటున్నాను నేను కాళేశ్వరం చదరంగం ఇది అని రిటైర్డ్ ఇంజనీర్లు అసలు దొంగలు వీళ్ళు చిన్న చిన్న సర్వే కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన ముఠాలు వీళ్ళు ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలో కేసీఆర్ వీళ్లకు చెబుతాడు వీళ్ళు సర్వే చేస్తారు కేసీఆర్ కోరినట్టు రిపోర్ట్ రాసివ్వడం వీరి పని కోట్ల రూపాయల్లో వీళ్లకు బిల్లు ముడతాయి తెలంగాణపై కొంత మమకారం ఉన్న కేసీఆర్ అంటే భయం కాంట్రాక్టులు అంటే ప్రేమ వీరి నోటికి తాళం వేసింది సో ఇట్లా పెద్ద పెద్ద ముఠాల్లాగా ఏర్పడి రిటైర్డ్ ఇంజనీర్లంతా తెలంగాణ మొత్తాన్ని నాశనం నాశనం పట్టించారు ఇక ఆయన ఎట్లా చెప్తే వీడు అట్టు నడవాలి ఇందులో చాలామంది ఉన్నారు ఇప్పుడున్న మురళీధర్ రావు ఈ బ్యాచ్ అంత ఉన్నది అది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నోళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జల వనరులకు ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సాంకేతిక అనుమతులు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్న సంస్థ ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అడిగిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిచ్చింది సంస్థ కాళేశ్వరం అద్భుతం అంటూ ఈ సంస్థ చైర్మన్లు ప్రతినిధులు తెలంగాణకు వచ్చి మరీ కితాబునిచ్చి వెళ్లారు కోట్ల రూపాయల వీళ్లకు కూడా ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి వంద శాతం ఆరోపణలే కాదు వంద శాతం ఎందుకు నేను చెప్తున్నా సిబిఐ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు మొన్న రీసెంట్గా ఈ సిడబ్ల్యూసీలో సిడబ్ల్యూసీ కూడా తప్పు చేసింది అన్న ఎలిగేషన్ పెట్టింది ఎవరి ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఇది కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వ కేంద్ర జల జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఎట్లా ఇచ్చింది మరి పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు మెగా కృష్ణారెడ్డి డబ్బులు ఇదంతా చాలా చాలా క్లియర్గా ఒక మంచి డైరెక్షన్ తోటి ఏ రకంగా మనం దోపిడీ చేయగలుగుతామని ఏం లేదు ప్రాజెక్టు టెండర్ పిలిచిండు మెగా కృష్ణారెడ్డిని ఊసబెట్టిండు బిల్లులు రిలీజ్ చేస్తూ పోయిండు ఆయన మొత్తం పంచుకుంటూ పోయిండు ఎక్కడికక్కడ పర్మిషన్లు టకా టకా టా ట వచ్చేసినాయి పిఎఫ్సి ఆర్ఈసీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్థిక సంస్థలు ఇవి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు టూ థర్డ్ వంతు అప్పులు ఇచ్చింది ఈ సంస్థలే అంటే రెండు బై మూడో వంతు అప్పులు ఈ సంస్థలే ఇచ్చినాయి ఈ రెండు సంస్థలు సుమారు అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చినాయి ఒకవైపు ప్రధానమంత్రి హోంమంత్రి ఇతర కేంద్ర మంత్రులు కాళేశ్వరం అవినీతి కూపంగా మారిందని ఇది కేసీఆర్కు ఏటీఎం అని విమర్శిస్తుంటే అదే కాళేశ్వరం ఏటీఎంకు వెనక నుంచి డబ్బులు సమకూర్చింది ఈ సంస్థలే ఒకవైపునేమో కాళేశ్వరం ఏటీఎం అంటారు మరి ఏటీఎంలో పైసలు పెట్టింది ఎవరు ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవవి పిఎఫ్సి అండ్ ఆర్ఈసీ ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే మన దగ్గర క్లియర్ రిపోర్ట్ ఉన్నది ఎవరెవరు ఎన్ని లోన్లు ఇచ్చారు అన్నది చాలా క్లియర్ రిపోర్ట్ ఉన్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం ఏడు వేల నాలుగు వందల కోట్లు పిఎన్బి కన్సార్టియం పంజాబ్ నేషనల్ బ్యాంక్ పదకొండు వేల నాలుగు వందల కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు వేల నూట యాభై కోట్లు పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఇచ్చింది ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దాదాపు ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చింది అంటే దగ్గర దగ్గర వీళ్ళే అరవై ఏ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల లోన్లు వీళ్ళే ఇచ్చారు నాబార్డు నుంచి దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు తెచ్చుకున్నారు ఇట్లా టోటల్ తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల అప్పు తెచ్చినారు ఈ అప్పు పన్నెండు సంవత్సరాల పరిధిలో కట్టాలి పన్నెండు సంవత్సరాలకి తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లకి ఇంట్రెస్ట్ డెబ్భై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు కట్టాలి పన్నెండు ఏళ్ళకి మొత్తం లక్ష అరవై తొమ్మిది వేల ఇరవై రెండు కోట్లు మన బడ్జెట్ నుంచి మనం కష్టపడితే మనం ట్యాక్సులు కడితే ఈ లక్ష డెబ్బై వేల కోట్లు చెల్లించాలి పన్నెండు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఈఎంఐ పదమూడు వేల కోట్ల ఈఎంఐ కట్టాలి ఇది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇది కాదని చెప్పనంటే ఉన్నాయన్నా ఇంత పెద్ద స్కామ్ జరిగింది దీని మీద ఎంత భయంకరమైన విచారణ జరగాలి సౌదీ లాంటి ఇంకొక వేరే వేరే దేశాల్లో అయితే ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో నిలబడి ఇట్లా షూట్ చేసి అవతల పడేస్తారు ఇట్లా బహిరంగంగా ఉరిదీస్తారు వేరే వేరే దేశాల్లో అయితే వేరే వేరే దేశాలైతే బహిరంగంగా ఉరిదీస్తారు కేంద్రం బాధ్యత తమ మంత్రులకు పెద్దలకు తెలియకుండా ఎలాంటి అనుమతులు పూర్తిగా లేని కాళేశ్వరానికి వేల కోట్ల రూపాయలు ఈ సంస్థలు సమకూర్చాయంటే ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు మొత్తం కేంద్ర పెద్దలు సంస్థలు కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములనే అనుమానాలు ఇందుకే బలపడుతున్నాయి నెక్స్ట్ ఏడోది ఈడీ వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రధానమంత్రితో సహా అందరూ ఆరోపిస్తుంటే ఈడీ ఎందుకు నిశ్శబ్దంగా ఉందో ఎవరికీ అర్థం కావట్లేదు వేల కోట్ల అవినీతి జరిగిందంటే ఈ అవినీతి సొమ్ము మనీ లాండరింగ్ జరగకుండా ఉండదు మనీ లాండరింగ్ కేసులో ఈడీకి సర్వాధికారాలు ఉంటాయి ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే ఈడీ ఎంటర్ కావచ్చు మరి అన్ని ఆధారాలు ఉండి ఎందుకు ఈడీ కేసీఆర్ను విచారించట్లేదు కేవలం కోటి రూపాయల అవినీతి అంటే వందల సార్లు దాడులు చేసే ఈడీకి కేసీఆర్ అంటే ఎందుకు అంత మమకారం సాక్షాత్తు ప్రధానమంత్రి హోంమంత్రి ఇతర మంత్రులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొరపెట్టుకున్న ఈడీలో ఎందుకు చలనం లేదు సిబిఐతో ఎంటర్ అంటున్నారు కదా మరి ఇంత పెద్ద మనీ ల్యాండరింగ్ జరిగితే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగితే ఈడీ ఎంటర్ కావాల్సిన అవసరం లేదా మెగా కృష్ణారెడ్డి మీద ఈడీ దాడులు చేసింది కదా ఏమైంది మరి మెగా కృష్ణారెడ్డి ప్రా ప్రాపర్టీస్ ఏం దొరకలేదా అనేది అంత స్వచ్ఛంగా ఉన్నాడా నెక్స్ట్ సిబిఐ కాళేశ్వరంపై విచారణ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇప్పుడే రెడీ అంటూ రాష్ట్ర హైకోర్టులో కేసేసింది సిబిఐ మొన్న మొన్న వీళ్ళు ఎంటర్ అయ్యారు సిబిఐ ఎంటర్ అయింది లేదు లేదు మేము ఎంటర్ అవుతాం సో మాకు అనుమతిస్తే ఖచ్చితంగా మేము విచారణ చేస్తాం ఈ కాళేశ్వరం మీద అని అంటున్నారు ఇక్కడ ఒకసారి గమనించండి ఏమంటుంది సిబిఐ వేసిన అఫిడవిట్లో కేంద్ర సంస్థలైన సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నట్లు సిబిఐ పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది అంటే సిబిఐ హైకోర్టులో వేసిన అఫిడవిట్లో ఈ మూడు సంస్థల పేర్లు కూడా ఉన్నాయి ఈ మూడు సంస్థలు ఎవరివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఈ పై సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలే వీటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు ఈ మూడింటి మీద విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఎందుకు అక్కర్లేదు సిబిఐ వీటిపై నేరుగా విచారణ చేపట్టవచ్చు కానీ రాష్ట్రం అనుమతిస్తే విచారణకు సిద్ధమంటూ డ్రామాలు చేస్తున్నది సాక్షాత్తు ప్రధానమంత్రి హోంమంత్రి ఇతర మంత్రులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొత్తుకుంటున్న సిబిఐలో కూడా చలనం లేదు వై ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి సిబిఐ ఎంక్వైరీ సీడబ్ల్యూసీ మీద స్టార్ట్ చేయండి పిఎఫ్సి మీద ఆర్ఎస్సీఆర్ఎస్సీ మీద స్టార్ట్ చేయండి ఎందుకు మీరు డిపిఆర్ లేని ప్రాజెక్టుకి అరవై ఏ అరవై ఎనిమిది వేల కోట్ల లోన్ ఇచ్చారని క్వశ్చన్ చేయండి సిడబ్ల్యుసి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిందని క్వశ్చన్ చేయండి అక్కడి నుంచి తీగ లాగితే ఇక్కడ కదులుతుంది డొంకంత ఎవరెవరు అధికారులు ఎవరెవరు నాయకులు తెలంగాణ ప్రజల దోపిడీ సొమ్మును మింగిరో బయటకు దియండి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఏం జరుగుతున్నది తెలంగాణ బీజేపీ పరి ఇక పొలిటికల్ లైన్ కొద్దాం పొలిటికల్ లైన్ కొద్దాం ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ సీబీఐ ఎంటర్ అయినా ఒకవేళ సీబీఐ ఎంటర్ అయినా ఇప్పుడు ఇక్కడ ఏమో జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేడిగడ్డకే పరిమితం అంటున్నారు వీళ్ళు వీళ్ళేమో మేడిగడ్డకే పరిమితం జుడిషియల్ ఎంక్వైరీ అని వీళ్ళు ఇక్కడ రాష్ట్రం అక్కడనేమో సిబిఐని ఎంటర్ చేస్తామని వాళ్ళు సిబిఐకి లెటర్ ఎందుకు రాలేదని ఆయన అంటాడు ఏ మేము జుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నామని అంటాడు చూడండి ఈ చదరంగంలో ఈ డ్రామాలు ఎ ఎట్లా అన్నది అంటే ఏంది ఈ విచారణ ఎటు ముందుకు పోకుండా చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు అందుకే ఇక్కడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా మీరు ప్రజల పక్షాన ఉండాలి ప్రజల పక్షాన ఉంటేనే నీ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంటుంది ప్రజలు నీకు సపోర్ట్గా నిలబడతారు ప్రజల పక్షానంటే ప్రజలేం కోరుకుంటున్నారు ఈ అవినీతిని బయటికి తీయమని కోరుతున్నారు ఈ అవినీతి బయటికి తీయడం మాకు కుదరదు మా మేము ఒకటి దళిస్తే మా నాయకులు ఒకటి దలుస్తున్నారు పైన వాళ్ళు మెగా కృష్ణారెడ్డి మాకు ఎలక్షన్లో ఫండ్ ఇచ్చిండు మేము దాన్ని ఎట్లా కాదంటే మా వాళ్ళు ఒప్పుకుంటలేరంటే ప్రజలు కూడా మీ వైపు ఉండే అవకాశం లేదు సింపుల్ మీకు ప్రజల తప్ప ఇప్పుడు ఇంకొక అవకాశం లేదు మీకు సీనియర్ లీడర్ల సహకారం అంత మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళు బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కాసుకొని కూర్చున్న ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని సో మీకు కావాల్సింది కేవలం ప్రజల సపోర్ట్ మాత్రమే మీకు ఉండేది ఇక కేంద్రం ఏమో ఏటీఎం అంటుంది సిబిఐ ఎంటర్ అంటుంది మరి ఆ సీబీఐ సిడబ్ల్యూసీ మీద ఇంతకుముందు చెప్పినట్టు పిఎఫ్సీ ఆర్ఈసీ మీద విచారణ చేయాలి కదా ఫస్ట్ దానికి ఏం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు కదా అంటే మొత్తం మీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటే మరి కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద విచారణ చేయకుండా ఎట్లా ఇప్పుడు సీడ సిడబ్ల్యూసీ ఇన్ఛార్జ్ మీద పిఎఫ్సీ ఆర్ఈసీ ఇన్ఛార్జ్ల మీద చర్యలు ఉంటాయా మీ మీద మీరు విచారణ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సిబిఐకి ఇస్తే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ తెలంగాణ బీజేపీ తెలంగాణ బీజేపీకి ఈ సమస్యలో ఉన్న లోతుపాతులేమీ తెలిసే అవకాశం లేదు పాపం ఇక్కడ ఉన్న లీడర్లు వాళ్ళ రాజకీయం వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ కథ వాళ్ళదే వాళ్ళు మాట్లాడుతున్న మాటలే అందుకు నిదర్శనం బేసిక్గా వీళ్ళకి పెద్దగా తెలియదు ఇక్కడున్న లీడర్లకి అక్కడ ఏం జరుగుతుందన్న దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు కూడా ఎప్పుడు మెగా కృష్ణారెడ్డి పైన పల్లెత్తు మాట కూడా అనరు ఒక్క మాట వీళ్ళ నోటి నుంచి రాదు వీళ్ళలో చాలామందికి మెగాతో మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉన్నది మంచి సంబంధాలు ఏంది ఓ మొత్తం వాళ్ళ పనులన్నీ ఢిల్లీలో చేసి పెట్టేది ఈ నాయకులే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా లాస్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూడా మేడిగడ్డపై కేంద్ర నివేదిక బయటకు వచ్చింది కానీ అక్కడే మెగా కృష్ణారెడ్డి కట్టిన పవర్ హౌస్లు మునిగినప్పుడు వాటిపై కేంద్ర నివేదికలు బయటకు రాకపోవడంపై వీరి వద్ద సమాధానం లేదు ఇప్పుడు మనం ఏమంటున్నాం మొన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చే ఎలక్షన్లకు ముందు మేడిగడ్డ అది బరాజు కుంగినప్పుడు నివేదిక ఇచ్చింది మరి అంతకు ముందు సంవత్సరము మేడిగడ్డ అన్నారం వీటికి సంబంధించిన పంపౌజ్లు మునిగిపోయినాయి కదా మరి అప్పుడు ఎందుకో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంటర్ అయ్యి ఈ నివేదికని బయటకు ఎందుకో పెట్టలేదు నో ఆన్సర్ కేంద్ర సంస్థలే మొత్తం కాళేశ్వరానికి అనుమతులు నిధులు సమకూర్చినప్పుడు సిబిఐ విచారణ ఆ సంస్థలపై ఎందుకు చేయడం లేదో వీరికి తెలియదు వెనుక చాలామంది పెద్దలున్నారు నోరు మూసుకుంటే బెటర్ అని వీళ్ళ ఫీలింగ్ ఎవరిని వదిలిపెట్టాల్సిన అక్కర్లేదు ఇందులో కాంగ్రెస్ని బీజేపీని బీఆర్ఎస్ని ఎవ్వరిని ఇందులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరూ దొంగలే అని చెప్తున్నాను నేను అందుకే నేను అంటున్నా ఇది ఇది పొలిటికల్ చెస్ కాళేశ్వరం చదరంగం ఇది రాబోయే రోజుల్లో ఇదే అంశము దాంతోపాటు ధరణి భూముల అంశమే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతున్నది నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ పదో నెంబర్ మొదటి నుంచి కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం అంటూ మరోవైపు కేంద్ర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల నిధులు అనుమతులు ఇవ్వడం పెద్ద మైనస్ కేంద్రంలోని కొంతమంది పెద్దలకు మెగా కృష్ణారెడ్డితో చాలా దగ్గరి సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కాదు వాస్తవాలే రాష్ట్రం సీరియస్గా కాళేశ్వరంపై విచారణ జరిపితే కేంద్ర పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ విచారణతో మొత్తం కాళేశ్వరం వ్యవహారాన్ని తమ చెప్పు చేతులతో ఉంచాలని చూస్తున్నదనే ఆరోపణ కూడా ఉన్నది ఒకవేళ వీళ్ళు కాళేశ్వరం మొత్తం మీద విచారణ చేస్తే అందరి భాగోత్తం బయటకు వస్తుంది సరే వీళ్ళు ఎంతవరకు కాళేశ్వరం మొత్తం అంటున్నారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమల్ల ఇక్కడ వీళ్ళు ఓన్లీ మేడిగడ్డ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళు ఒకవేళ మొత్తం కాళేశ్వరం మీద చర్చ చర్చ ఇన్వెస్టిగేషన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయం కూడా బయటకు వస్తుంది అందుకే కేంద్రం ఏమంటుంది ఏ లేదు లేదు దీని మీద సిబిఐ విచారణ జరపాలని వాళ్ళు అంటున్నారు అంటే దీన్ని మొత్తం ఇసుకపోయి వాళ్ళు విచారణ చేద్దామని కేంద్రం నిజాయితీ నిరూపించుకోవాలంటే తమ సంస్థలైన సిడబ్ల్యూసి పిఎఫ్సి ఆర్ఈసీ లాంటి సంస్థల పైన దర్యాప్తు చేయించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు ఇక నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వద్దాం కాళేశ్వరం వ్యవహారం రేవంత్ వర్సెస్ కాంగ్రెస్లో మెగా అభిమానులు అన్నట్టుగా తయారైంది ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడా అనిపిస్తుంది ఒక్కొక్క ఒకసారి అర్థం చేసుకుంటే ఈయనేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అంటాడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాడు కట్ చేస్తే కేవలం మేడిగడ్డ మీద విచారణ అంటారు మొత్తం మంత్రి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా ఒక్కరు కూడా మెగా కృష్ణారెడ్డి పేరెత్తారు వ్యవహారం చూడండి ఎట్లా ఉన్నదో బీఆర్ఎస్ను చిత్తు చేయడానికి చేతిలో అన్ని ఆయుధాలున్నా ఏమీ చేయకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిక్కులు చూస్తున్నది దిక్కులు చూస్తున్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అవినీతిలో నిండా మునిగిన ఇంజనీర్లను చుట్టూ పెట్టుకొని కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ మురళీధర్ ఆనే ఉంటాడు హరిరామ్ ఆనే ఉంటాడు నాగేంద్ర ఆనే ఉంటాడు వెంకటేశ్వర్లు ఆనే ఉంటాడు ఈ దొంగల దొంగలి లెటర్ రాసుకుంటారు నువ్వు ఎట్లా మేడిగడ్డ కుంగింది మొత్తం పనులన్నీ అయిపోయినాయి అని ధృవీకరణ చేస్తావని ఈఎన్సి మురళీధర్ రావు కాళేశ్వరం ఈఎన్సికి లెటర్ రాస్తాడు వెంకటేశ్వర్లకి ఇద్దరు దొంగలే ఇద్దరు కలిసి కట్టినోళ్ళే ఇద్దరు కేసీఆర్ ఆదేశాలు పాటించి ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళే వాళ్ళని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆట ఆడుతున్నది గేమ్ అంటే జనాలు ఏం పిచ్చోళ్ళని జనాలు చెవులో పూలు పెడుతున్నది అసలు వీళ్ళ చేతిలో వీళ్ళు కాంగ్రెస్ ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే భయంకరమైన ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అవినీతి పనులను వెంట పెట్టుకొని మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వీళ్ళందరూ భాగస్వాములే అన్న సందేశం మొత్తం తెలంగాణకి ఇచ్చారు టోటల్గా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఎవరిని ఎవరిని తీసుకుపోయి ఇచ్చారు మురళీధర రావుని తీసుకుపోయి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని చెప్తాడు మురళీధర్ రావు చాలా గొప్పగా అద్భు ఇదేది మొత్తం ఇదంతా చెత్త ప్రాజెక్ట్ అని చెప్తారా ఆయనే ఉండే అందులో కాగ్ రిపోర్ట్ చేతిలో ఉన్నా ఏమీ చేయకుండా నిశ్చేష్టులై గాల్లో చూస్తున్నారు కాగ్ సిఏజి రిపోర్టు దాదాపు రెండు వందల పేజీల రిపోర్ట్ ఓన్లీ ఆన్ కాళేశ్వరం మీద కాగిచ్చింది ఇచ్చింది రేపు బడ్జెట్ సమావేశం రేపు ఎనిమిదవ తేదీ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి నో నో ఆన్సర్ వీళ్ళ దగ్గర అసలు ఏ ఒక్క లీడర్ కూడా కాగ్ రిపోర్ట్ వచ్చి మా దగ్గర ఉన్నది మేమే దా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతాం డిబేట్ చేస్తాం రా కేసీఆర్ నువ్వు దమ్ముంటే మెగా కృష్ణారెడ్డిని తీసుకునే అవసరమైతే అని ఒక్కడన్నా మాట్లాడుతుండ ముఖ్యమంత్రి నోట వెంట కూడా అన్న పాయింట్ ఇంతవరకు ఆ నోటి నుంచి నేను ఇల్లే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అసలే లేదు ఏం జరుగుతున్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారానికి మెగా డబ్బులు బాగానే ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి మెగా కృష్ణారెడ్డి పేరెత్తాలంటేనే అందరికీ వణుకు ఎందుకు వణుకు మెగా కృష్ణారెడ్డి ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి పార్సల్ పంపిండు ఎవ్రీ ఎవ్రీ సీనియర్ లీడర్కి దాదాపుగా నైంటీ పర్సెంట్ సీనియర్ లీడర్లకి పార్సల్ ముప్పయో తారీఖే పోయేది ఆయన లేవకముందే అలాడే ఇట్లా ఎవరో పార్సల్ వచ్చి ఇచ్చిపోయారంటే ఓ మెగా కృష్ణారెడ్డి పంపించున్నాడు తీసుకోవాలి మొత్తం కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు అనకుండా ప్రధానంగా మేడిగడ్డకు పరిమితం కావడంతో ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు రేవంత్ రెడ్డికి ఈ బురదలో భాగం లేదని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు కానీ తన మంత్రివర్గ సహచరుల వ్యవహార శైలి తనకు కూడా బురదను అంటేలా చేస్తున్నది ఇదే కొనసాగితే రేవంత్ కూడా ఇందులో భాగమే అని ప్రజలు అనుకోవడం ఖాయం మరోవైపు రేవంత్ మెగాపై కఠిన వైఖరి కొనసాగిస్తే కాంగ్రెస్లో మెగా అభిమానులు కేసీఆర్ గ్యాంగ్ ఎంతవరకైనా తెగించే అవకాశం ఉన్నది అందుకే మనం అంటున్నాం ఇది పొలిటికల్ కాళేశ్వరం చదరంగం అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తను చేయాలి అనుకున్నా చేసే అవకాశాలు అడుగు ముందుకేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఎందుకంటే దేనికైనా తెగించే అవకాశం ఉంది మొత్తం వ్యవస్థ వ్యవస్థ అంతా తన దగ్గరికి తీసుకు తెచ్చిపెట్టుకున్నాడు డబ్బులతోని వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము మూలుగుతుంటే పునాదులు కూలుతుంటే కేసీఆర్ అండ్ గ్యాంగ్ చూసుకుంటూ కూర్చుంటారా బహిరంగ అంతర్గత కుట్రలకు తెరదీసే అవకాశం ఉన్నది అందుకే అంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ఆరు కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావు విజయసాయి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ మాట ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది రేపు గనక ప్రభుత్వం కూలితే కొడితే అది మెగా కృష్ణారెడ్డి కూలగొట్టినట్టే లెక్క దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది మళ్ళీ కాళేశ్వరం డబ్బులతో గవర్నమెంట్ని కూల్చేసినట్టే లెక్క ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ దాన్ని స్వీకరించాల్సిందే అది ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ కుట్రలకు భయపడి రేవంత్ రెడ్డి కాళేశ్వరం వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తే ఆ బురద మొత్తం రేవంత్ రెడ్డికి చుట్టుకుంటుంది మీకు అర్థమైపోయింది ఎట్లా ఎంత భయంకరమైన ఈక్వేషన్ కనిపిస్తున్నది ఒకవేళ రేవంత్ రెడ్డి ఇది నా పదవికి ఎసర తెచ్చే అవకాశం ఉంది ఎందుకు దాన్ని జోలికి పోవడానికి కనుక సైలెంట్గా ఉంటే ప్రజలు ఆ మొత్తం బురదంతా రేవంత్ రెడ్డికి అంటుకుంటుంది ఒకవేళ అడుగు ముందుకేస్తే వీళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి చూడండి నాపై ఆరోపణ చేశారు వెంట్రుక కూడా పీకలేకపోయారంటూ కేసీఆర్ విర్రవీగే ప్రమాదం కూడా ఉంది లక్ష కోట్ల అవినీతి అన్నారు నాలుగేళ్ళు అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఏం చేస్తున్నారు నన్ను ఏది లక్ష కోట్ల అవినీతి అని గా కాలరేసుకొని తిరుగుతాడు కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ కాబట్టి రేవంతుడికి కాళేశ్వరం వ్యవహారం కత్తి మీద సామే రేవంత్ మరోసారి అధికారంలోకి రావాలంటే కాళేశ్వరంపై తన వైఖరి ప్రధాన పాత్ర వహిస్తున్నది అందుకే అంటున్నాం ఇది కాళేశ్వరం చదరంగం అని రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహారము కత్తి మీద సాము చేసినట్టే ఉన్నది కాంగ్రెస్ అధినాయకత్వం సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది ఎలక్షన్ ప్రచారంలో కాళేశ్వరం అవినీతిని రాహుల్ గాంధీ ప్రధాన అస్త్రంగా చేసుకున్నాడు గెలిస్తే కేసీఆర్పై విచారణ చేపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఫండ్స్ అవసరం మెగాకు కలిసి వచ్చే అంశం ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం ఏంది వాళ్ళు దేశమంతా పోటీ చేయాలి ఐదు వందలకు పైన నియోజకవర్గాల్లో పోటీ చేయాలి పైసలు కావాలి వాళ్ళ దగ్గర పైసలు లేవు ఎవడు ఇవ్వగలుగుతాడు ఒక వెయ్యి కోట్లు కావాలంటే మెగా కృష్ణారెడ్డి ఇవ్వగలుగుతాడు చూడండి ఒకసారి ఈక్వేషన్ ఎంత భయంకరమైన ఈక్వేషన్ కాంగ్రెస్లో మెగా కృష్ణారెడ్డి అభిమానులు ఈ నిధుల అవసరాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా టోటల్ దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్లకి డబ్బులు వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళు సైలెంట్ అయ్యే అవకాశం ఉన్నది ఈ ఆ కాంగ్రెస్ అధినాయకత్వం ఇక్కడ పనిచేయాలనుకున్న రేవంత్ రెడ్డిని సైలెంట్గా ఉండు అని అనాల్సి వస్తుంది ఒకవేళ అయినా ముందుకేసే పరిస్థితి తెస్తే ఇంకేదైనా జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే ఆ మొత్తం బురదంతా ఆయనకే చుట్టుకునే అవకాశం ఉంది చూడండి ఎట్లా ఉందో కానీ జనం ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూడండి కేసీఆర్ అవినీతిని కక్కించాల్సిందే ఇది తెలంగాణ ప్రజల మనోగతం మొత్తం కాళేశ్వరం వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిని కాగ్ పూర్తి ఆధారాలతో సహా తన నివేదికను బయటపెట్టింది కాంగ్రెస్ చేతిలో కేసీఆర్ అంతు చూసే బ్రహ్మాస్త్రం ఉన్నది ఏది కాగ్ రిపోర్ట్ కాళేశ్వరం అవినీతి పైన స సరైన విచారణ జరిగితే కేసీఆర్ ముఠాతో సహా ఎంతోమంది కేంద్ర రాష్ట్ర నాయకుల బండారం బట్టబయలవుతుంది వేల కోట్ల అవినీతి సొమ్ము బయటకు తీయడం అంటే రేవంత్కు కత్తి మీద సామి రేవంత్ పదవికే ప్రమాదం తెచ్చే కుట్రలు జరిగే అవకాశం కూడా ఉన్నది అలా అని నిశ్శబ్దంగా ఉంటే కాళేశ్వరం బురద మొత్తం రేవంత్ మెడకు చుట్టుకుంటుంది కేసీఆర్ నేనేం తప్పు చేయలేదు చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఏమీ నిరూపించలేకపోయారు అని తప్పించుకునే అవకాశం కూడా ఉంది ఎవరు కేసీఆర్ కాళేశ్వరం అవినీతిని పక్కకు పెడితే ప్రజలలో కాంగ్రెస్ పలుచనైపోయి అధికారాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడవచ్చు కత్తి మీద సాము రేవంత్ ఈ పరిస్థితి కాళేశ్వరం అవినీతిని కక్కించాలని కేసీఆర్ అని గ్యాంగ్ను కటకటాల్లో పెట్టాలని తెలంగాణ ప్రజల అభీష్టం ఆ ప్రజల మద్దతు ఉండాలంటే రేవంత్ కఠిన వైఖరి అవలంబించక తప్పదు అంటే ఏమైనా కానివ్వు నా పదవి ఉంటే ఎంత పోతే ఎంత నేను ప్రజల కోసమే అనుకుంటే ఒకవేళ ప్రయత్నం చేయవచ్చు ఇంట్లా ఎవరు ఇన్వాల్వ్ కాలే చెప్పండిగా ఇది అడుగు ముందుకు పడే అవకాశం ఉందా లేదా అన్నది ప్రజలారా మీరే తెలుసుకోండి ఇంత పెద్ద వ్యవహారం ఉంది కాబట్టే ఇంకా బయటకు వచ్చి ఇంత బూతులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ ఏనాటికైనా పాపం పండాల్సిందే కేసీఆర్ ఓడిపోతున్నాను అనుకున్నాడా అనుకున్నాడా అనుకోకుండా అనుకోకపోవడం వల్లనే కదా మొత్తం తిక్కతిక్క చేసి కింద పడ్డది మైండ్ అంత ఖరాబ్ అయిపోయింది డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్లనే కదా కేసీ కేటీఆర్ ప్రజలను ప్రజలే ప్రజలు తప్పు చేసిరని పదే పదే మాట్లాడుతున్నది సో ఈ ప్రజలు తిన్న సొమ్మును కక్కించాల్సిందే నేను ఎందుకు కాళేశ్వరం చదరంగం అన్నా అంటే ఇందులో అందరూ ఇన్వాల్వ్ ఉన్నారు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరి లొసుగులు వాళ్ళకు ఉన్నాయి సో రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం అంశము రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నది దీంతోపాటు ధరణి భూములకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా పెద్ద అంశం ఈ కాళేశ్వరం అవినీతి సొమ్మంత తీసుకుపోయి దేని మీద పెట్టారు భూముల మీదనే పెట్టారు సో ఈ ఈ కాళేశ్వరం చదరంగంలో ఈ కాళేశ్వరం చదరంగంలో ప్రజలు ఎంతవరకు ప్రజలు ప్రజలు అనుకున్న ప్రజల అభీష్టం మేరకు వాళ్ళ మనోగతం నెరవేరే అవకాశం ఉంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు